ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణలో మా అక్క చెల్లెళ్ళకి అందరికీ ఒక పండుగ వాతావరణం మన సీఎం కేసీఆర్ గారు మా చెల్లెళ్ళకి అందరికీ కూడా గృహలక్ష్మి పథకం లాంచ్ చేసి ఇవాళ ప్రతి పేదోళ్లకు ప్లాట్ ఉన్నోళ్లకు బిల్డింగ్ ఉన్నోళ్లకు వాళ్ళందరికీ కూడా తప్పకుండా నేను 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి పథకం కింద ఇస్తా అని చెప్పి ఈరోజు పంపిణీ కార్యక్రమం చేసినారు. పెద్ద ఎత్తున దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన సీఎం కేసీఆర్ గారు మా చెల్లెళ్ళకి అంతా కూడా వాళ్ళ పేరు మీద 3 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడేటట్టు చేసి అలా సర్టిఫికెట్ కూడా అందరికీ కూడా పత్రం కూడా ఇచ్చినాం. ఒక్కొక్క నియోజకవర్గంలో 3000 సర్టిఫికెట్లు 3000 మందికి అంటే 3000 మందికి అంటే ఇది ఫస్ట్ ఫేసే 90 కోట్ల రూపాయలు 3000 × 390 కోట్లు. అదే మాదిరిగా దళిత బంధు కూడా 1100 సర్టిఫికెట్ చేసినాం. 1100 కంటే 110 కోట్లు అంటే 110 కోట్లు 90 కోట్లు 200 కోట్లు. ఇప్పటికే ఒక 500 మందికి బీసీ బంధువు పంపించిన మనిషి ప్రతి ఒక్కరు కూడా 100000 రూపాయలు చొప్పున అంటే అదొక 50 కోట్లు. ఒక్క మేడ్చల్ ఒక్క నియోజకవర్గంలోనే ఒక్కొక్క ఎమ్మెల్యేకు 250 కోట్ల రూపాయలు పంపిణీ జరుగుతుందంటే జై కేసీఆర్. పేదలకు అందరికి కూడా గృహలక్ష్మి కింద ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకోవాలి. ఈ రోజు అదే మాదిరిగా డబుల్ బెడ్రూమ్లు కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేకు అందరికి కూడా అలర్ట్ అవుతున్న నియోజకవర్గంలో మా మేడ్చల్లలే 30000 ఇల్లు కట్టి తయారులై వాళ్ళందరికీ కూడా ఫస్ట్ విడత అలాట్మెంట్ అయింది, రెండో విడత కూడా అలాట్ అయింది. ఏది ఏమైనా గృహలక్ష్మి కానీ డబుల్ బెడ్రూమ్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఆసర పింఛీలు కానీ దివ్యాంగుల పింఛీలు కానీ మా ఆడబిడ్డలకు గృహలక్ష్మి కానీ ఇవన్నీ కూడా దేశంలో లేని స్కీమ్లన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు మేము అది ఇస్తాము ఇది ఇస్తాము. ఆ కాంగ్రెస్ బండల్ బాజీ ప్రభుత్వం, అది కాంగ్రెస్ దోకాబాజీ ప్రభుత్వం, కాంగ్రెస్ దివాలు తీసిన ప్రభుత్వం. వాళ్ళు ఏ రాష్ట్రంలో ఏం చేసిరని 75 ఏళ్లలో స్వాతంత్రం వస్తే 56 ఏళ్ళు వాళ్ళే పరిపాలించారు. ఇప్పటికి కూడా 3 నెలల కింద కర్ణాటకలు గెలిచారు. ఈ లెక్క పథకం ఇవ్వను, ఈ లెక్క డబ్బులు పంచవన్, ఈ లెక్క గృహలక్ష్మి ఇవ్వను, మన లెక్క డబుల్ బెడ్రూమ్లు ఇవ్వను. వాళ్ళ చేత కాదు కానీ ఇక్కడ 4 ఇస్తాము 5 ఇస్తాము అని ఎత్తులు చెప్తున్నా. పెద్ద పెద్ద రాహుల్ గాంధీ కరిగే పిరిగే వచ్చి అంతా వాళ్ళకు నోటికి అద్దుండాలి బద్దుండాలి అంత మాయమాటలా. 75 ఏళ్ళు స్వాతంత్రం వస్తే 56 ఏళ్ళు పరిపాలించారు. మీరు ఏం చేసిర్రు? ఓ సాగునీరు ఇచ్చినారు, ఓ తాగునీరు ఇచ్చినారు, ఓ దళిత బంధు ఇచ్చినారు, ఓ రైతు బంధు ఇచ్చిర్రా, ఏది ఇచ్చిరని ఓ గృహలక్ష్మికి తెలియదు, ఏది ఇవ్వలేదు. మీరంతా సత్యనాశ చేసిరు తెలంగాణ రాష్ట్రాన్ని, దేశాన్ని సత్యనాశ చేసిరు. తప్పకుండా 2024లో ఈ పిరగ విడుదలైతుంది. మా సీఎం కేసీఆర్ గారు తప్పకుండా కేంద్రంలో కీలక పాత్ర వహిస్తాడు. దేశమంతా కూడా నీళ్లున్నా కానీ నీళ్లు ఇస్తలేరు, కరెంటు ఉన్నా కానీ కరెంటు ఇస్తలేరు, సాగునీరున్నా సాగునీరు ఇస్తలేరు. వీళ్ళని తప్పకుండా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తప్పకుండా 2024లో వాళ్ళకు ఓటయ్యారు. తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వమే దేశమంతా కూడా వస్తుంది. తెలంగాణ మోడల్ ప్రజలంతా కూడా ఆలోచన చేస్తున్నారు. 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో కూడా మన లెక్క అభివృద్ధి లేదు, ఏ రాష్ట్రంలో కూడా మన లెక్క స్కీములు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని స్కామ్లే, బీజేపీ మా ప్రభుత్వం అన్ని మాయమాటలే, అన్ని మాయమాటలే. వాళ్ళు ప్రభుత్వం పని చేయరాళ్ళు, మాయమాటలు చెప్తారు, స్కాములు చేస్తారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ అంటే నమ్మకం అంటే కేసీఆర్, విశ్వాసం అంటే బీఆర్ఎస్ పార్టీ. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని స్కీములు తీసుకొచ్చిన ఘనత దేశంలో మన సీఎం కేసీఆర్ఏ, నంబర్ 1 సీఎం మన కేసీఆర్ ఏ. మళ్ళీ తప్పకుండా 3వ సారి హ్యాట్రిక్ వస్తాడని కూడా వస్తావు.
సాంబార్ మారెడ్డి గారికి, జడ్పీ చైర్పర్సన్ సుధిరెడ్డి గారికి, చైర్పర్సన్ రెడ్డి గారికి, మన వేదికలో ఉన్న ఇతర మహిళా ప్రతినిధులందరికి మరియు ముఖ్యంగా లబ్ధిదారులకి గృహలక్ష్మి మన మహిళా లబ్ధిదారులందరికీ.